మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. దీంట్లో మేమంతా డైరెక్ట్గా ఎన్నుకున్నాం, కౌన్సిల్లో అంతా ఇండైరెక్ట్గా వచ్చారనేది కూడా అది వాదన కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి ఆ క్లాజెస్ అన్నీ కూడా. వాళ్ళు గ్రాడ్యుయేట్స్ నుంచి వస్తారు కౌన్సిల్కి, అది డైరెక్ట్ ఎలక్షనే, గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. అదేవిధంగా టీచర్స్ వస్తారు, టీచర్స్ డైరెక్ట్ ఎలక్షనే, వాళ్ళది కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎవరైనా టీచర్స్ అందరు కలిపి ఎన్నుకుంటారు టీచర్ రిప్రజెంటేటివ్. అట్లాగే లోకల్ బాడీస్ నుంచి వస్తారు, లోకల్ బాడీస్ నుంచి వచ్చేవాళ్ళు కూడా లోకల్ బాడీస్ ఎన్నుకుంటారు, లోకల్ బాడీస్ని లోకల్ ప్రజలు ఎన్నుకుంటారు. అది కూడా గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు, అదేవిధంగా ఏ పార్టీకి సంబంధం ఉండదు. అంచేత వీళ్ళలో వచ్చేది ఏదైతే రూలింగ్ పార్టీ ఉన్నారో, రూలింగ్ పార్టీ కానీ లేకపోతే అపోజిషన్ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు కొంతమందే వస్తారు, వీళ్ళు వంతాడే వస్తారు, మిగతా వాళ్ళంతా కూడా అక్కడ వేరియస్ సెక్షన్స్ నుంచి. ఎందుకు దీని పర్పస్ ఏంటంటే, ఎవరైతే శాసనసభకి ఎన్నుకోలేకుండా ఎన్నుకోబడలేకుండా ఉంటారో వాళ్ళు ఈ ఛానల్స్ ద్వారా రావడానికి అవకాశం కల్పించింది రాజ్యాంగం. దాన్ని అడ్డుపడేటువంటి వ్యవస్థ కింద ఎట్లా చిత్రీకరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే టీచర్స్ అడ్డుపడుతున్నారంటే టీచర్స్ సమస్యలు పరిష్కరించుకోవడానికి టీచర్స్ ఎమ్మెల్సీలు వస్తారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ సమస్యలు పరిష్కరించడానికి గ్రాడ్యుయేట్స్ వస్తారు. వీళ్ళంతా చదువుకున్నటువంటి వాళ్ళే కదా. మొన్న ఏదో చూసా, మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు, అదేవిధంగా లాయర్స్ ఉన్నారు, ఏదో కథలు చెప్పుకుంటూ వచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే, టీచర్స్ చదువుకున్న వాళ్ళే, అండ్ డాక్టర్స్ వీళ్ళు లోకల్ బాడీస్ నుంచి కూడా చదువుకున్న వాళ్ళు వస్తారు. మొన్న ఎలక్షన్ అయింది, టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు వస్తారు. ఇక్కడ ఎవరు చదువుకోలేదు? ఆయన చదువుకోలేదా? అశోక్ బాబు చదువుకోలేదా? మేము చదువుకోలేదా? వీళ్ళందరూ చదువుకోలేదు. మేము ఇక్కడ ముగ్గురు ఉంటే మేము ఇద్దరు లాయర్స్మే కౌన్సిల్లో. అంచేత ఇటువంటి వాదన మానేసి ప్రజలకి ప్రయోగకరమైనటువంటి బిల్లులు తీసుకురండి. ఆ బిల్లులన్నీ కూడా ప్రజలకు ప్రయోజనకరంగా, రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటే తప్పకుండా కౌన్సిల్ అడ్డుపడకుండా చేస్తాం. బట్ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కౌన్సిల్లో ఆటలు సాగు అనేటువంటిది మరొకసారి హెచ్చరిస్తున్నాం గవర్నమెంట్. మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి మీకు బుల్డోజ్ ఉంది కాబట్టి అసెంబ్లీలో చేసుకుంటవచ్చు. ఇక్కడ రూల్స్ ప్రకారంగా ఎంతవరకు మేము ప్రజలకు న్యాయం చేయగలం, ఈ రాష్ట్రానికి న్యాయం చేయగలం అనేటువంటి రీతిలో ఉంటే అంతవరకు న్యాయం చేయడానికి అన్ని రకాలుగా మాకు ఉండేటువంటి వసతులు, రూల్స్, రెగ్యులేషన్స్, రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వానికి గుణపాఠం చేయడానికే కౌన్సిల్ ఉపయోగపడుతుంది, అంతేగాని అడ్డుపడటానికి కాదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.